అదో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్. తన భార్యని గైనకాలజిస్ట్కి చూపించడానికి వచ్చాడు ఫణి. ఫీజు కట్టడానికి రిసెప్షన్ దగ్గర నిలబడ్డాడు. తన వంతు కోసం వెయిట్ చేస్తున్నాడు. అతని ముందు నిలబడ్డ ఆవిడ తన వివరాలు రిజిస్టర్ చేయిస్తోంది. పేరు రమ్య. టక్కున తలెత్తి చూశాడు ఫణి. తనేనా ఆ రమ్యయేనా? గుండె కొంచెం స్పీడ్ అయింది. పూర్తి పేరు చెప్పండి. రమ్య రాజకొండ. తను కాదన్నమాట మనసులో అనుకున్నాడు ఫణి. ఓకే, ఫోన్ నంబర్? 6347812. ఫణి ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో క్రియేటివ్ హెడ్గా పనిచేస్తున్నాడు. పెళ్ళయింది, ఇంకా పిల్లలు లేరు. భార్య మీద ప్రేమ కానీ ద్వేషం కానీ రెండూ లేవు. ఒకే ఇంట్లో ఉంటున్నారంతే. పెళ్ళై 3 ఏళ్ళు. కావ్య మొదట్లో గొడవ పడేది, తర్వాత తను ఒక జాబ్లో జాయిన్ అయ్యి బిజీ అయిపోయింది. ఫణి తన జీవితంలో ఏదో లోటుందని ఫీల్ అయ్యేవాడు. తను బతకాల్సిన బతుకు అది కాదని రోజూ బాధపడతాడు. తన అర్హతకి సరిపడా ఉద్యోగం చేయట్లేదని, సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలని, తనకు తగిన భార్య దొరకలేదని, తన టేస్ట్కి తగ్గ ఇంట్లో ఉండట్లేదని, ఇలా బోల్డ్ కంప్లైంట్లు. పోనీ ఏదైనా చేసి వాటి నుంచి బయటపడతాడా అంటే అదీ లేదు, అలా ఫీల్ అవుతూ ఉంటాడంతే. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు కానీ తన స్కూలింగ్ భద్రాచలంలో అయింది. ఎక్కడ చదివితే ఏంటి అనుకుంటున్నారా? కథలో ఒక ముఖ్య పాత్ర భద్రాచలందే. మరి ఫణిని స్కూల్ డేస్లో ఒక అమ్మాయి ప్రేమించింది. అవును, ఆ అమ్మాయే ఫణికి ప్రపోజ్ చేసింది 10th క్లాస్లో. ఫణి పెద్ద గుడ్ లుకింగ్ కాదు, జస్ట్ బాగా చదివేవాడంతే, కానీ బుద్ధిమంతుడని పేరు. ఏ సెక్షన్లో రమ్య క్లాస్ టాపర్. టీచర్స్ అందరూ రమ్య స్కూల్ పేరు పేపర్లో పడేలా చేస్తుందని గట్టిగా నమ్మేవారు. రమ్య వెనకాల కొంతమంది అబ్బాయిలు కూడా పడేవారు. కానీ రమ్య మాత్రం తను తన చదువు తప్ప ఇంకేం పట్టించుకునేది కాదు. అలాంటి రమ్య ఫణిని ఇష్టపడింది. ఆ విషయం ఒకరోజు ఫణీ ఫ్రెండ్ భాను ఫణీకి చెప్పాడు. ఒక వారం రోజులు ఫణి షాక్లో ఉన్నాడు. ఒకరోజు స్కూల్ అయిన తర్వాత రమ్యనే ఫణిని డైరెక్ట్గా కలిసి ప్రపోజ్ చేసింది. స్వతహాగా పిరికివాడైన ఫణి ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలే 10th క్లాసు, ఆపై క్లవర్ స్టూడెంట్స్ కావడంతో టీచర్ల దృష్టి అంతా వీళ్ల మీదే ఉండేది. ఫణి చాలా భయపడిపోయేవాడు. కానీ లోపల ఫణికి జీవితంలో అతిపెద్ద కిక్, అంత అందమైన అమ్మాయి, అందులో ఫస్ట్ ర్యాంకర్ తనని లవ్ చేయడం. రమ్యకి ఫణిలో అమాయకత్వం, బుద్ధిమంతుడు అనే లక్షణం బాగా నచ్చాయి. పైగా బాగా చదువుతాడు కూడా. ఎక్కడ కనెక్ట్ అయిందో కానీ అయింది. ఆ తర్వాతి రోజు ఫణి ఇంటికి వెళ్లే దారిలో రమ్య కలిసింది. వాళ్ల ఇల్లు అదే దారి. ఫణిని నిలదీసింది. నేనంటే నీకు ఇష్టమేనా అని. ఫణి తడబడుతుంటే రమ్యనే కల్పించుకొని, తనని ప్రేమిస్తున్నానని చెప్పకపోతే అన్నం మానేస్తానని, ఇలాగే ఎన్ని రోజులైనా ఉంటానని బెదిరించింది. ముందే పిరికివాడైన ఫణి ఒక క్షణం కూడా ఆలోచించకుండా భయపడుతూనే రమ్యకి ఐ లవ్ యూ చెప్పేశాడు. ఆ మరుక్షణం రమ్య ఫణి చేతిని తన చేతిలోకి తీసుకొని ఆ చేతి మీద టక్కన ఒక చిన్న ముద్దు పెట్టి అక్కడి నుంచి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. ఫణికి ఒక అమ్మాయి స్పర్శ జీవితంలో అదే మొదటిసారి. స్కూల్లో ప్రేమ కదండి, ఇలాగే ఉంటుంది. ఉన్నమాట చెప్పాలంటే ఫణికి రమ్య తెగ నచ్చింది. చక్కటి రూపం, మంచి మాటగారితనం, ధైర్యవంతురాలు, పైగా క్లవర్ స్టూడెంట్. కానీ టీచర్కి తెలిస్తే, ఇంట్లో అమ్మకి తెలిస్తే అంటూ భయం భయంగా ఉండేవాడు. ఒకరోజు ఈ విషయం ఫణి ఫేవరెట్ టీచర్కి తెలిసిపోయింది. మీకు అమ్మా బాబులు డబ్బులు పెట్టి చదివిస్తుంటే ఏం కనబడట్లేదురా? ఇన్ని రోజులు చదువు లేని వాళ్ళు మొద్దు బ్యాచే ఇలాంటి వేషాలు వేసేవారు. ఎన్నో చూసాం మా సర్వీసులో. ఇప్పుడు బాగా చదువుకునే వాళ్ళకు కూడా ఈ రోగం అంటుకుంది. ఎవడైనా నా క్లాసులో ప్రేమ గేమ అని పిచ్చి వేషాలు వేశాడంటే తోలు తీస్తాను అంటూ ఇండైరెక్ట్గా ఫణికి వార్నింగ్ ఇచ్చాడు వేణు సార్. ఫణి వాళ్ళ అమ్మగారికి కూడా ఈ విషయం తెలిసిపోవడంతో, నా కొడుకు బంగారం అని ఇన్ని రోజులు అందరితో చెప్పుకుంటూ ఉన్నా, ఇలా చేస్తాడని ఊహించలేదు. ఈ వయసేమిటి, ఆ పనులేమిటి. అమ్మకి కొడుకంటే ఇష్టమే కాదు, గౌరవం కూడా. ఫణితో నేరుగా చెప్పలేక పక్కింటి ఆంటీతో ఫణికి వినపడేలా చెప్తుంటే తల కొట్టేసినట్టయింది ఫణికి. ఇక రమ్యతో మాటలు కట్ చేయాలని డిసైడ్ అయ్యాడు ఫణి. కానీ రమ్య ఒప్పుకోలేదు.
కోప్పడింది, తిట్టింది, చచ్చిపోతా అని బెదిరించింది. ఫణి ఉక్కిరి బిక్కిరైపోయాడు. ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. ఒకసారి రమ్యని విడిగా కలిసి, రమ్య, ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, అది అయ్యేదాకా ఆగుదాం. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కలుసుకోకుండా ఉందాం. ఇప్పటికే స్కూల్ మొత్తం మన గురించి తెలిసిపోయింది. ఒక్కసారి టెన్త్ అయిపోయాక ఇద్దరం కలిసి ఒకే కాలేజ్లో ఒకే గ్రూప్లో జాయిన్ అవుదాం, అప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు అని కన్విన్స్ చేశాడు. రమ్య దానికి ఒప్పుకుంది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం మానేశారు. ఫణికి ఎక్కడో నిరాశ. రమ్యని రోజూ చూడాలనిపించేది. స్కూల్లో ఎవ్వరికీ కనపడకుండా దొంగతనంగా రమ్య వైపు చూసేవాడు. మొత్తానికి టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి. హాలిడేస్లో చుట్టాలింటికి వెళ్ళిపోయింది రమ్య. ఒక లెటర్ రాసి ఫణికి తన ఫ్రెండ్ భవానీ ద్వారా అందించింది. ఫణి, నువ్వు చెప్పావని నీ మీదున్న ప్రేమను దాచిపెట్టి ఉన్నాను ఇన్ని రోజులు. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని రోజు అనిపించినా కంట్రోల్ చేసుకుని ఉన్నాను. కేవలం నువ్వు చదువుకి డిస్టర్బ్ కాకూడదు అన్నావని నీకు దూరంగా ఉన్నాను. నువ్వంటే పిచ్చి ఫణి నాకు. అందుకే నీ మాట నాకు ఎంత నొప్పి కలిగించినా విన్నాను. ఇంకెంత, ఒక్క నెల రోజులు, మనిద్దరం ఒకే కాలేజ్, ఒకే క్లాస్. తలుచుకుంటుంటేనే నాకు ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది. నువ్వు నాకు అంత దగ్గరగా ఉంటావన్న ఊహే నాకు పిచ్చి సంతోషాన్ని ఇస్తుంది. ఈ నెల రోజులు కూడా నేను ఆగలేకపోతున్నా, కానీ మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేసి మా ఇంట్లో తెలిసిపోతే నన్ను వేరే ఊర్లో కాలేజ్ జాయిన్ చేస్తారేమో అని ఇంట్లో చెప్పినట్టు మా పిన్ని వాళ్ళ ఇంటికి సెలవులకు వెళ్తున్నాం. అక్కడ కూడా నీ ఊహలు నన్ను ప్రశాంతంగా ఉండనిస్తాయని అనుకోను. ఐల్ మిస్ యూ ఫణి. నా కోసం కూడా నువ్వు ఇంతే ఆశకాయతో చూస్తావని అనుకుంటూ నీ ప్రేమ రాక్షసి. ఫణి కళ్ళల్లో నీరు. తనింట్లో అమ్మ, అక్క తప్ప ఇంకొక అమ్మాయిని ఎరగడు ఫణి. ఆ వయసు, ఆ ఎమోషన్ వల్ల ఈ ప్రేమ తన జీవితంలో మర్చిపోలేని ప్రేమ అయింది. ఇంతలో ఫణి వాళ్ళింట్లో అనుకోని ట్విస్ట్. ఫణి వాళ్ళ నాన్నగారికి ప్రమోషన్ మీద ఆదిలాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. వెళ్ళక తప్పని పరిస్థితి. ఇక్కడే ఉండి హాస్టల్లో చదువుకుంటా అని మొండికేశాడు ఫణి. వాళ్ళమ్మ అస్సలు ఒప్పుకోలేదు. ఈ వయసులో కొడుకును వదిలేస్తే ఖచ్చితంగా పాడైపోతాడని ఆవిడ భయం. ఎన్నో రోజులు ఎవరికీ తెలియకుండా ఏడ్చాడు ఫణి. ఇక చేసేదేం లేక చివరికి ఊరు వదిలేసి రమ్యకి కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. చెప్పే వీలు కూడా లేకపోయింది మరి. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. లెటర్ వేద్దామంటే రమ్య వాళ్ల పిన్ని వాళ్ల ఇంటి అడ్రస్ తెలీదు. ఫ్రెండ్స్కి చెప్పి రమ్యకి చెప్పమని వెళ్ళిపోయాడు ఫణి. ఆదిలాబాద్లో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వరంగల్లో ఇంజనీరింగ్ చదివాడు ఫణి. మొదట్లో ప్రతిరోజు, కొన్ని రోజులకి వారానికోసారి, కొన్ని వారాలకి నెలకోసారి, కొన్ని నెలలకి సంవత్సరానికోసారి, కొన్ని సంవత్సరాలకి పూర్తిగా తలుచుకోవడం మానేశాడు రమ్యని. ఫేస్బుక్ వచ్చిన కొత్తలో అందరూ జాయిన్ అవ్వడం చూసి రమ్య కూడా ఉంటుందేమో అని రమ్య ఊటుకూరి అనే పేరుని చాలాసార్లు ట్రై చేశాడు. ఆ పేరుతో 5-6 ప్రొఫైల్స్ కనపడేవి. కొంతమంది హీరోయిన్ ఫోటో పెట్టుకుంటే, కొంతమంది అసలు ఫోటోనే పెట్టుకునేవారు కాదు. ఇద్దరు ప్రొఫైల్స్ అయితే అసలు సంబంధమే లేదు. ఎవరితోనైనా మాట్లాడితే తన రమ్యనో కాదో తెలుస్తుంది అనుకున్నాడు. కానీ ధైర్యం చేయలేదు. తాను చేసిన పనికి రమ్య అసలు జన్మలో క్షమిస్తుందా అనుకునేవాడు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. కాలంతో పాటు స్కూల్ ఫ్రెండ్స్తో టచ్ కూడా పోయింది. అలా ఫణి జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకం జ్ఞాపకంగానే మిగిలిపోయింది. ప్రస్తుతానికి వచ్చాడు ఫణి. రోజులెలా గడిచిపోతున్నాయి. ఫణికి కావ్యకి మధ్య ఇంకా రిలేషన్ సెట్ అవ్వలేదు. ఎవరి పనుల్లో వాళ్ళు. రాత్రి పడుకునే ముందు కాసేపు మాటలు, అంతే. ఇదిలా ఉండగా ఒకరోజు ఫణికి ఫేస్బుక్ మెసెంజర్లో ఓ మెసేజ్ వచ్చింది. అందులో తన స్కూల్ ఫ్రెండ్స్ అందరి ఫోటోలు ఒక కొలాజ్ చేసి ఉంది. వాళ్లలో 3-4 మాత్రమే గుర్తుపట్టగలిగాడు ఫణి. వాళ్ళు ఫణి బెస్ట్ ఫ్రెండ్స్ శ్రీను, రంగనాథ్, విజయ్, సత్యనారాయణ. ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు ఫణి. ఆ మెసేజ్ పంపిందెవరో ఇంకోసారి చూశాడు. రామకృష్ణ. ఈ రామకృష్ణ చూచాయిగా గుర్తున్నాడు ఫణికి. వెంటనే ఇద్దరు మెసెంజర్లో చాట్ చేసుకుని నెంబర్స్ ఇచ్చిపుచ్చుకున్నారు. హాయ్ రా రామకృష్ణ. హలో రా ఫణి, నేను గుర్తున్నానా? అరే గుర్తున్నావు రా, 18 అయిపోయింది కదా మనం కలిసి. అవునరా, మనోళ్ళు కొంతమంది టచ్ లో ఉన్నారు, నువ్వు అక్కడే మిస్ అయ్యావు. ఫేస్బుక్ లో నీ ఇంటి పేరుతో వెతికితే నువ్వు దొరికావురా. నువ్వు సూపర్ రా,
ఇంతకీ ఎక్కడ పనిచేస్తున్నావు? వరంగల్ లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ గా చేస్తున్నానరా. మరి నువ్వు? ఇక్కడే హైదరాబాద్ లో ఇంప్రెషన్స్ అన్న యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ హెడ్ లా పనిచేస్తున్నానరా. ఓ సూపర్ రా, డిఫరెంట్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నట్టున్నావు. ఏదో అలా అయిపోయిందిరా. ఎప్పుడైనా హైదరాబాద్ కు వస్తే 100% కలుస్తానరా. ఏ వాట్సాప్ ఉందా నీకు? ఆ ఉందిరా. మరి మన వాళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ చేయొచ్చు కదరా. ఆ చేస్తారా, మన రాజేష్ గారు అయితే అదే పనిలో ఉన్నాడు, వాడిని అడుగుతాను. అలా మాట్లాడుకున్న 3 రోజుల్లో మొత్తం 14 మందితో లిటిల్ బర్డ్స్ స్కూల్ గ్రూప్ స్టార్ట్ అయింది. ఇక గంటకి 150 మెసేజ్ల స్పీడ్తో వాళ్ళ గ్రూప్ సాగింది. 18 ఏళ్ల జీవితం అందరూ రివైండ్ చేసుకున్నారు. ప్రతి 2 రోజు ఇంకో మెంబర్ యాడ్ అవ్వటం, అందరినీ పరిచయం చేసుకోవడం, వాడి గురించి ఫ్లాష్ బ్యాక్లో మిగతా వాళ్ళు గుర్తు చేయడం, సందడి సందడిగా ఉంది గ్రూప్ అంతా. ఒకరోజు ఆ గ్రూప్లో పల్లవి, భవానీ అనే అమ్మాయిలు యాడ్ అయ్యారు. భవానీ యాడ్ అయ్యేసరికి ఫణి ఎక్సైట్ అయ్యాడు. భవానీ రమ్యకి క్లోజ్ ఫ్రెండ్ మరి. వెంటనే భవానీతో సెపరేట్గా చాట్ చేయటం మొదలుపెట్టాడు ఫణి. అవి ఇవి అన్నీ మాట్లాడాక అన్నట్టు భవానీ, రమ్య ఎక్కడుంది, ఏం చేస్తోంది? నాకు తెలుసు నువ్వు రమ్య కోసమే మాట్లాడుతున్నావని. ఏ చచ్చా, అదేం లేదు, ఏదో గుర్తొచ్చి అడిగాను అంతే. అబ్బాచ్చా, అసలు ఎప్పుడైనా మర్చిపోయావా? అంత లేదు భవానీ, నీ క్లోజ్ ఫ్రెండ్ కదా, నీకు తెలిసి ఉంటుందేమో అని అడిగాను అంతే. లేదు ఫణి, దాంతో మాట్లాడి 8 ఇయర్స్ పైన అవుతుంది, 2 పిల్లలు దానికి, హైదరాబాద్ లోనే ఉంటుంది అనుకుంటా. ఓ, మరి నంబర్ ఎవరి దగ్గర లేదా? ఏ మాట్లాడతావా? అబ్బా అది కాదబ్బా, మన గ్రూప్ లో యాడ్ చేయొచ్చు కదా అని. ఏమో మరి ఎవరి దగ్గర ఉందో, నా దగ్గర అయితే తన కాంటాక్ట్ నంబర్ లేదు. హైదరాబాద్ లోనే ఉంటుందనేసరికి ఫణికి ఒక్కసారిగా కలవాలన్న ఆశ పుట్టింది. ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్న కోరిక పుట్టింది. కానీ ఎలా? గ్రూప్ లో మెసేజ్ల వర్షం పడుతూనే ఉంది, కానీ ఎవరికీ రమ్య డీటెయిల్స్ తెలియదు. ఇంతలో ఒకరోజు గ్రూప్లో సుధా అనే ఒక రౌడీ పిల్ల జాయిన్ అయింది. అప్పట్లోనే అబ్బాయిల బెండు తీసింది, దేనికి భయపడదు, అన్నీ ఓపెన్గా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఫణిని గ్రూప్లోనే డైరెక్ట్గా అడిగింది, ఏంటి ఫణి రమ్యని మర్చిపోయావా, మీ లవ్ స్టోరీ ఏమైంది అని. ఫణి అబ్బే అదేం లేదు, అది ఇది అని నీళ్లు నమిలాడు. సుధాకి ఎక్కడో తేడా కొట్టింది. వెంటనే ఫణితో విడిగా మాట్లాడింది. ఫణి ఇక ఓపెన్ అయ్యాడు. ఒకసారి రమ్యని కలవాలని, చూడాలని ఉందని చెప్పాడు. ఫణి మీద క్లాస్లో అందరికీ ఒక మంచి అభిప్రాయం ఉంది, బుద్ధిమంతుడని, చాలా మంచోడని. అదే ఇంప్రెషన్లో సుధా ఫణికి ప్రామిస్ చేసింది, నీకు రమ్య ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చే పూచి నాది అని. ఫణికి ఎక్సైట్మెంట్ పెరిగింది. సరిగ్గా 4 రోజుల తర్వాత సుధా ఫణికి కాల్ చేసింది. రమ్య దిల్షుక్ నగర్లో ఉందని, జాబ్ ఏం చేయట్లేదని, వాళ్ళ హస్బెండ్కి బిజినెస్ ఉందని, 2 పిల్లలని టపటపా చెప్పేసి రమ్య నెంబర్ మెసేజ్ చేసింది. థ్యాంక్స్ చెప్పిన ఫణి ఆ నెంబర్ని తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు, కానీ ఫోన్ మాత్రం చేయలేదు. రోజులో ఏదో ఒక టైంలో కాంటాక్ట్ లిస్ట్ తీసి రమ్య పేరు టైప్ చేసి ఆ కాంటాక్ట్ మీద అలా వేలాడించి మళ్ళీ బ్యాక్ కొట్టడం. తను నన్ను క్షమించిందా? అసలు గుర్తైన పడుతుందా? గుర్తుపట్టకపోతే తల కొట్టేసినట్టే. ఒకరోజు ఇక లాభం లేదనుకుని ధైర్యంగా ఎస్ఎంఎస్ చేశాడు రమ్యకి. హాయ్ రమ్య, దిస్ ఇస్ ఫనీ. అంతే, అంతకు మించి ఒక్క పదం రాయలేదు. వెంటనే రిప్లై వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకపోయినా అట్లీస్ట్ కాసేపు అయ్యాకైనా వస్తుందనుకున్నాడు. కానీ ఆ రోజంతా రిప్లై రాలేదు. పోనీ అసలు చూసిందా లేదా తెలుసుకుందామంటే అది వాట్సాప్ మెసేజ్ కాదు, ఎస్ఎంఎస్. డైరెక్ట్గా వాట్సాప్ చేయడం మేనర్స్ కాదని అనుకున్నాడు ఫణి. 2 రోజులు గడిచినా రమ్య నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. నెంబర్ అదేనా అని ట్రూ కాలర్లో చూస్తే రమ్య పేరే చూపించింది. ఫణికి మనశ్శాంతి పోయింది. కొన్ని రోజులకి ఇక లాభం లేదు, అటో ఇటో తేల్చుకుందామని డిసైడ్ అయ్యాడు. హలో. హలో, ఎవరు? నేను ఫణి. ఏ ఫణి, ఎవరు కావాలి మీకు? రమ్య. అవునండి, రమ్యనే. నేను ఫణిని, మనం స్కూల్లో లిటిల్ బర్డ్స్. ఆ ఫణి, నువ్వా? ఎలా ఉన్నావు? నా నంబర్ ఎవరు ఇచ్చారు? సుధా ఇచ్చింది. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు? చాలా కాలమైంది కదా, గుర్తుపట్టలేదు. ఏమనుకోకు. మీరుండేది దిల్షుక్ నగరే కదా? అవును. మీరెక్కడ? హిమాయత్ నగర్. పెళ్ళి, పిల్లలు? పెళ్ళైంది, ఇంకా పిల్లలు లేరు. రమ్య, ఒకసారి నిన్ను చూడాలనుంది. మా ఇంటికి వచ్చేయ్. ఎప్పుడు? ఈ సండే రండి, నువ్వు మీ ఆవిడ, మా వారు కూడా ఉంటారు, సరదాగా అందరం కలిసినట్టుంటుంది. ఫణికి ఉత్సాహం నీరు కారిపోయింది.
ఇంకాసేపు పిచ్చాపాటి మాట్లాడి పెట్టేశాడు. కానీ రమ్యని చూడాలనే ఆశ మాత్రం ఇంకా అలాగే ఉంది. సరే, ఫేస్ టు ఫేస్ తేల్చుకుందామని ఆ సండే రమ్య వాళ్ళింటికి ఒక్కడే వెళ్ళాడు. డోర్ ముందు నిలబడి ఓసారి తన హెయిర్ స్టైల్, డ్రెస్ అంతా సరిచూసుకొని గట్టిగా గాలి పీల్చుకొని వదిలి బెల్ కొట్టాడు. ఒక 9 ఏళ్ల బాబు వచ్చి తలుపు తీసి క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఫణిని చూస్తున్నాడు. ఫణి కళ్ళు మాత్రం రమ్యాని వెతుకుతున్నాయి. లోపల నుంచి చీర కట్టుకొని ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రమ్య వచ్చింది. కానీ అంతే అందంగా ఉంది. ఫణిని చూసి గుర్తుపట్టి, హాయ్ హాయ్ ఫణి, రారా, ఒక్కడివే వచ్చావా? యా, యాక్చువల్లీ తనకేదో పని ఉందంటేను. సరే పర్లేదులే, రా, మంచినీళ్ళు తాగుతావా? వద్దు, ఇట్స్ ఓకే. నాని, డాడీని రమ్మని పో. పెద్దగా ఏం మారలేదు ఫణి, నువ్వు నువ్వు మాత్రం బాగా మారిపోయావు. ఇదేనే అండి, నేను చెప్పా కదా ఫణి నా స్కూల్ ఫ్రెండ్. హలో అండి, నైస్ టు మీట్ యు. ఫణి కొంచెం ఇబ్బందిగా కదిలి, హలో అండి. ఫణి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట పూర్తి చేసొస్తా. 18 సంవత్సరాల తర్వాత ఇంత ఎమోషన్, ఇంత హెవీ హార్ట్, ఇన్ని జ్ఞాపకాలతో భార్యకి అబద్ధం చెప్పి వచ్చింది మీ ఆయనతో మాట్లాడడానికి కాదు అని అరిచి చెప్పాలనిపించింది ఫణికి. సో ఫణి గారు, మీరేం చేస్తుంటారు? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. పిల్లలు సీరియస్గా టీవీలో డోరెమాన్ చూస్తున్నారు. ఫణి జస్ట్ మనోహర్ అడిగే ప్రశ్నలకి సమాధానం మాత్రమే చెప్తున్నాడు. ఇంతలో లోపల నుంచి రమ్య వచ్చి కారబ్బుంది, పాలకోవా 2 ప్లేట్లలో వేసి ఒకటి వీళ్ల ముందు, ఒకటి పిల్లల ముందు పెట్టి తింటూ ఉండండి అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. రమ్యని తనివి తీరా చూద్దామన్నా వాళ్ళ ఆయన ముందు చూడలేని పరిస్థితి. కాసేపటి తర్వాత రమ్య బయటకు వచ్చి, రండి భోంచేస్తూ మాట్లాడుకుందాం. రండి సార్, మీ రమ్య చేతి వంట ఎలా ఉందో రుచి చూసి చెప్పండి. మీరు సెటైర్ లాపండి ఫణి, మా వారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం ఎక్కువ. అబ్బా చా అనుకున్నాడు ఫణి మనసులో. భోజనాలు చేసేటప్పుడు, ఏమండి మీకు అసలు విషయం చెప్పనే లేదు, స్కూల్లో ఫణి నేను లవ్ తెలుసా? దిగ్గున తలెత్తి చూశాడు ఫణి. రమ్య నవ్వుతూ కంటిన్యూ చేస్తుంది, అవునా, ఆ తర్వాత ఏముంది? ఇంటర్మీడియట్ అయిపోగానే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయాం. అర్రే చా, ఫణి గారు ఎందుకు వదిలేశారండి? మీరు ఆగండి, పాపం అసలే మొహమాటస్తుడు ఫణి, కానీ ఆ రోజుల్లో ఎంత సిల్లీ అండ్ స్టూపిడ్ గా ఉండేవాళ్ళం కదా ఫణి. పిచ్చితనం, లవ్ ఏంటో. అరే ఫస్ట్ లవ్, నువ్వు అలా ఎగతాళి చేయకు. ఫణికి ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. అంత ఇబ్బందిగా ఎప్పుడూ నవ్వలేదు తన జీవితంలో. ఫస్ట్ లవ్ తొక్క చిన్నపిల్లలం అప్పట్లో తెగవేశాలు. ఏ ఫణి, నువ్వేం మాట్లాడవే? తను నిన్ను సీరియస్ గా లవ్ చేసాడేమో కొంపతీసి. ఏదో తెలియని తనం అండి. అందరికి స్కూల్ క్రష్లు ఉంటాయండి, రిలాక్స్. క్రష్ కూడా కాదది, చెప్పా కదా స్టూపిడిటీ. అక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయాడు ఫణి. ఏదో పని వచ్చిందని హడావిడిగా వెళ్ళిపోయాడు. బయటకొచ్చి కార్ స్టార్ట్ చేసిన ఫణికి ఏడుపొక్కటే తక్కువ. ఇన్నేళ్లు తలుచుకుంది ఈమెన అనుకుని తనని తనే తిట్టుకున్నాడు. ఇప్పుడు ఏదో తనని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోదామని కాదు, కానీ ఆ ఫస్ట్ లవ్ ఫీలింగ్ అయినా పవిత్రంగా ఉందేమో అని వచ్చాడు అక్కడికి. ఇప్పుడు తనకి రియాలిటీ తెలిసొచ్చింది. తొక్కలో ప్రేమ, తొక్కలో ఫీలింగ్స్, థూ అని తిట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఇటువైపు రమ్య తన మనసులో, ఎందుకు ఫణి, మళ్ళీ ఎందుకు వచ్చావు నా జీవితంలోకి? చెప్పకుండా వెళ్ళిపోయావు, చెప్పకుండా తిరిగి వచ్చావు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా మనసులో నీ స్థానం అలాగే ఉందని నీకు ఎలా చెప్పగలను? ఇన్నేళ్ల తర్వాత నేను చూడగానే వచ్చిన కన్నీళ్లు దాచడానికి కిచెన్లోకి వెళ్ళిపోయానని ఎలా చెప్పడం నీకు? నువ్వు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఎమోషనల్గా బ్రేక్ అవుతానని, కావాలనే మన ప్రేమ నిగతాలు చేసి నిన్ను హర్ట్ చేసి పంపించేశా. నా డిస్టర్బెన్స్, నాతోనే ఉండని, నీ వైఫ్తో నువ్వు హ్యాపీగా ఉండు. నిజానికి ఎస్ఎంఎస్ చేసిన రోజే రమ్య ఫణిని గుర్తుపట్టింది. తనకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియక 2 రోజులు సైలెంట్గా ఉండిపోయింది. ఒకవేళ ఫణి మళ్ళీ తనని కలవడానికి ప్రయత్నిస్తే ఏం మాట్లాడాలో ఏం చేయాలో ముందే అన్నీ ఆలోచించుకొని పెట్టుకుంది రమ్య.